పట్టు చీరలపై ప్రైస్ వార్. 30 సంవత్సరాలుగా హోల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగామి జేవీఆర్. ఇప్పుడు జేవీఆర్ షాపింగ్ మాల్లో హోల్సేల్ ధరలకే వస్త్రాలు. పట్టు చీరలపై ప్రైస్ వార్. ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ ధరలకే పట్టు చీరలు అందిస్తోన్న ఏకైక షాపింగ్ మాల్ జేవీఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. నాణ్యతలో టాప్, రేంజ్ లో టాప్, నమ్మకంలో టాప్, తగ్గింపు ధరల్లో టాప్. పోల్చి చూడండి, ఇది ఓపెన్ ఛాలెంజ్. జేవీఆర్ షాపింగ్ మాల్, కోమల విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. వరల్డ్ ఎన్జిఓ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఎన్జిఓ డే గురించి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థల ఐక్యవేదిక అధ్యక్షులు తమ్మినేని పాండు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఎన్జిఓ యొక్క హిస్టరీ ఏంటి, ఈ ఎన్జిఓ సంస్థల యొక్క వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి పాండు గారు, ఈ ఎన్జిఓ అంటే ఏంటి అసలు? ముందుగా మరి ప్రపంచ ఎన్జిఓ సందర్భ కూడా ఎన్జిఓస్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క 27వ తారీఖున మరి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఎన్జిఓస్ అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అని అంటారు. మరి ఎన్జిఓస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మరి సమాజంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వచ్చినా కానీ లేదా ఏదైనా ఒక కలరా, నిన్నగాక మొన్న వచ్చినటువంటి కరోనా, ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. మరి ఈ ఎన్జిఓ డేని మీరు అన్నట్టు ఈ నెల 27వ తేదీ అంటే ఈరోజే జరుపుకుంటారు. ఇది అసలు మొట్టమొదటిగా ఎప్పుడు ప్రతిపాదించారు? ప్రపంచ వ్యాప్తంగా కొంతమంది ఎన్జిఓస్ మరి 2010 సంవత్సరంలో దీని గురించి ఒక చర్చించడం జరిగింది. ఆ తర్వాత 2014వ సంవత్సరం 27వ తారీఖున మరి ప్రపంచ ఎన్జిఓస్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ ఎన్జిఓ డే అన్నారు కదా, ఈ ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, దీన్ని ఎవరు స్థాపిస్తారు? ఇది ఒక కొంతమంది వ్యక్తుల యొక్క సముదాయంతో స్థాపించడం జరుగుతుంది, లేదా కొంతమంది వాలంటరీగా వారికి వారి ఒక నేమ్ పెట్టుకుని చేస్తారు, కొంతమంది జనరల్గా వారి యొక్క తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి తల్లిదండ్రుల పేరున సేవా కార్యక్రమాలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ విధంగా చేస్తూ ఉంటారు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి మన వరల్డ్ వైడ్ కానీ ఇండియా వైడ్ కానీ, ఈ యొక్క కంపెనీస్ వారి యొక్క వ్యాపారంలో కొంత పర్సెంట్ ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ అంటారు, కంపల్సరీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని, ఆ యొక్క వారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. దీన్ని స్థాపించినది ఏదైనా యాక్ట్ ఏదైనా ఉందా, దీంట్లో రిజిస్టర్ చేసుకోవడం ఉంటుందా? ట్రస్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఉంటుంది. ఈ 2 రకాలుగా ఉంటాయి సార్, సొసైటీ యాక్ట్ అని ఉంటుంది, ట్రస్ట్ యాక్ట్ అని ఉంటుంది. ఈ ట్రస్ట్ 1960వ సంవత్సరంలో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. మన వాళ్ళు ఏంటంటే ట్రస్ట్ అంటే ముగ్గురు కంపల్సరీగా మినిమం 3 మెంబర్స్ ఈ యొక్క ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. సొసైటీ అనుకోండి మినిమం 7 మెంబర్స్తో చేస్తారు. ట్రస్ట్ వచ్చేసి ఈ 2 కూడా ప్రతి సంవత్సరం కూడా ఆడిట్ కంపల్సరీగా చేయాలండి. ఆడిట్ చేస్తేనే వాటికి ఒక వాల్యూ ఉంటుంది. ఆడిట్ చేయనటువంటి సంస్థలు మరి అవి పరిధిలోకి కూడా రావు. ప్రభుత్వం ఎప్పుడైనా మరి కొన్ని స్వచ్ఛంద సంస్థల్ని కొంత ఏదన్నా అమౌంట్ ఇవ్వాలంటే ఇలా ఎవ్రీ ఆడిట్ జరుగుతున్నటువంటి వాటికి మాత్రమే ఇస్తారు. జనరల్గా మన కేంద్ర ప్రభుత్వం మరి ప్రతి సంవత్సరం కూడా 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల దాకా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు కూడా సేవా కార్యక్రమాలు చేయమని కూడా అలాట్ చేస్తూ ఉంటారు. ఈ నిధులు అనేది గవర్నమెంట్ ద్వారానే వస్తుందా, లేకపోతే ఇంకా వేరే రకంగా నిధులు సమకూర్చుకోవడం జరుగుతుంది? లేదు సార్, ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ప్రభుత్వం నుంచి వస్తాయి సార్. ఈ ప్రభుత్వం నుంచి వచ్చే స్వచ్ఛంద సంస్థలు ఇది పక్క ఆడిట్ ఉంటుంది, అది ఒక వైట్ పేపర్ లాంటి ట్రస్ట్లకు మాత్రమే వీరిస్తూ ఉంటారండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ యొక్క ట్రస్ట్లను దుర్వినియోగం చేస్తుంటారు, రిజిస్ట్రేషన్లు చేసి. అలాంటి వారికి ప్రభుత్వం వారు ఎటువంటి ఒక రూపాయి కూడా ఇవ్వరండి. కొన్ని ట్రస్టులు ఉన్నాయి సార్, వాళ్ళు ఏం చేస్తారంటే సమాజంలో ఉన్నటువంటి
కొంతమంది ప్రజల ద్వారా కొంత నగదుని తీసుకొని, ప్లస్ ట్రస్ట్ ఎవరైతే స్థాపించారో వారు కొంత నగదుని ఆ అమౌంట్కి షేర్ చేసి మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారండి. ఇది కూడా మనకి ఎలా చేస్తూ ఉంటారంటే, సమాజంలో మనం ప్రతినిత్యం కూడా వారు ఇచ్చినటువంటి అమౌంట్కి న్యాయం చేస్తేనే రెండోసారి మళ్ళీ మన ట్రస్ట్కి సహాయం చేస్తుంటారు ప్రజలు. ఇది ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారండి. మనకి లెక్కల ప్రకారం చూస్తే ఈ మన 1970లో ఈ సంస్థలను మనం ఏర్పాటు చేసినా కూడా, అంటే అప్పుడు ఒక ఫామ్ అయ్యాయి. అవును, ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలు పెరిగాయి ఈ 3 దశాబ్దాల్లో. మరి అదేవిధంగా భారతదేశంలో ఎన్ని సంస్థలు, ప్రతి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి కదా, ఏ రాష్ట్రం ఎన్ని ఉన్నాయంటారు ఈ స్వచ్ఛంద సేవ సంస్థలు? ప్రపంచంలో కల్లా భారతదేశంలోనే ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. ఓహోకే. ఈ ముందుగా ముఖ్యంగా మహారాష్ట్ర దాదాపు 5 లక్షలు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఈ యొక్క దేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. 4.5 సుమారుగా 4.5 లక్షల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి 3వ ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఉంది, తర్వాత కేరళ ఉంది, మరి అదేవిధంగా కర్ణాటక, రాజస్థాన్. ఇలా ఈ యొక్క దేశంలో 10 రాష్ట్రాల్లో 80% స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇంకొక విచిత్రమైన విషయం ఏమంటే, ఇక్కడ భారతదేశంలో ప్రతి 400 మందికి ఒక స్వచ్ఛంద సంస్థ ఉందండి భారతదేశంలో. అంటే ప్రపంచంలో మరి ఎక్కువ జనాభా ఉన్న దేశం, మరి ఆ యొక్క జనాభా ఉన్న దేశానికి ప్రతి 400 మందికి ఒక స్వచ్ఛంద సంస్థ ఉండటం జరిగింది. అది భారతదేశం యొక్క అదృష్టం. మరి ఈ సంస్థలు మీరు అన్నట్టుగా అసలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాయి ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు? అంటే జనరల్గా స్వచ్ఛంద సేవా సంస్థలు ఏంటంటే, మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ సొంతంగా ఒక్కొక్క థీమ్ని తీసుకుంటూ ఉంటాయండి. మరి అందులో భాగంగా ఈ సంవత్సరం ఏంటంటే సుస్థిర భవిష్యత్తు లక్ష్య సాధనగా మరి ఈ సంవత్సరం వరల్డ్ రేపు ఈ నెల 27వ తారీఖున జరుగుతున్నటువంటి వాటికి దాన్ని కేటాయించడం జరిగింది. ఈ ఎన్జిఓల పాత్ర ఏంటంటే సార్, జనరల్గా ఎన్జిఓస్ ఏంటంటే చాలామంది సమాజంలో ధనికంగా అంటే బాగా సంపాదిస్తారు, సంపద గలవారు. వారు ఏంటంటే వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా వెల్ సెటిల్ అయి ఉంటారు. వీరు కొంత నగదుని ఒక ట్రస్ట్ పేరున స్థాపించి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా కొంతమంది టీం ఉంటారు. ప్రతి ట్రస్ట్కి కూడా కొంతమంది సభ్యులు ఉంటారండి. వాళ్ళంతా కూడా టీం వర్క్. అంటే ఒక వ్యక్తే చేయలేడు కాబట్టి ఒక ట్రస్ట్లో 100 మంది, 150 మంది లేదా ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి ఈ విధంగా మెంబర్స్ ఉంటారు. ఈ యొక్క మెంబర్స్ ద్వారా మరి వారి యొక్క పరిసర ప్రాంతాల్లో ఏ ప్రజలైతే ఆహారానికి కానివ్వండి, విద్యకు కానివ్వండి, వైద్యానికి కానివ్వండి ఇబ్బంది పడుతున్నారో, వారందరి యొక్క అడ్రస్లు కానివ్వండి, ఆ యొక్క వారి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని స్వీకరించి మరి ఈ యొక్క స్వచ్ఛంద సమస్యల ద్వారా ఆ యొక్క పేదవారందరికి కూడా వారి యొక్క సమస్యలు తీర్చడం జరుగుతుంది లేదా సహాయం అందించడం జరుగుతుంది. ఓకే. మరి ఈరోజు 27వ తేదీ ఈ ఎన్జిఓ డే సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రపంచవ్యాప్తంగా? ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క 27వ తారీఖున మరి స్వచ్ఛంద సంస్థలు అన్నీ అందులోని సభ్యులందరికీ కూడా కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ట్రస్ట్ సభ్యులు ఏమేమి చేయాలి, మరి ట్రస్ట్లో అంత అనేక మంది వాలంటీర్స్ ఉంటారు, వారందరూ కూడా ఏ కార్యక్రమాలు చేయాలి, లేదా వరల్డ్ పీస్ అలాంటి వాటి మీద కానీ, ఎయిడ్స్ మీద కానివ్వండి, లేదా ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం వాటిని ఏ విధంగా ఎదుర్కొనాలి, లేదా ఒక పెద్ద ఉన్నటువంటి ప్రజలున్న ప్రాంతాలు ఒక అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, ఆ అగ్ని భూకంపాలు కానివ్వండి, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి వాటన్నిటి మీద కూడా ఈ యొక్క ట్రస్ట్ సభ్యులు మరి ఉన్నారు, మా ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఒక అవగాహన కల్పిస్తారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా విపత్తు ఏర్పడ్డప్పుడు వాటి మీద ముందుండి నడిపించేది మీలాంటి స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓస్. మరి వారికి ఈ భారత ప్రభుత్వం కావచ్చు లేదు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఎలాంటి మద్దతు దొరుకుతుంది? జనరల్గా ఇప్పటి వరకు భారత ప్రభుత్వం అనేక రంగాల వారికి పద్మభూషణ్ అని చెప్పేసి కొన్ని అవార్డులు ఇస్తూ ఉందండి. మేము గత 2019వ సంవత్సరంలో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొంచెం అడగటం కూడా జరిగింది. ఏమని అడగటం జరిగిందంటే,
మేము ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదికను ఒక సంస్థను స్థాపించి ఆ యొక్క సంస్థ ద్వారా ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రతి ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక అధ్యక్షుని పెట్టాము. ఆ అధ్యక్షుడు ఆ జిల్లాలో మండల వైజ్గా గ్రామ వైజ్గా కమిటీ వేసుకొని చేస్తూ ఉన్నాడు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించడం జరిగింది. మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, మా యొక్క సొంత నిధులతో లేదా కొంతమంది ప్రజల యొక్క నిధులను స్వీకరించి చేస్తున్నాం. మమ్మల్ని కూడా గుర్తించండి, ఒక సేవకుడిగా గుర్తించండి, మాకేం జీతం అవసరం లేదు. మాది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, మేమేం ప్రాఫిట్తో పనిచేయటం లేదు లేదా ప్రభుత్వ నిధులతో పనిచేయట్లేదు. మా యొక్క డబ్బులు లేదా మాకు తెలిసిన వారి యొక్క డబ్బులు మా మీద నమ్మకంతో కొంతమంది యొక్క సంస్థలకు ఇస్తున్నటువంటి వారి యొక్క డబ్బులతో మేము అనేక మంది కమిటీలని, యూత్ని, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని మంచి సేవా కార్యక్రమం, యూత్ కూడా చెడు మార్గంలో వెళ్లకుండా ఇలాంటి మార్గాల్లో మళ్ళిస్తే వారందరూ కూడా సమాజానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించడం జరిగింది. మమ్మల్ని కూడా ఈ యొక్క సమాజంలో ఇతను ఒక వాలంటీరు, ఒక ఐడెంటిటీ కార్డ్ టైప్లో గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఉగాది అప్పుడు కానివ్వండి, లేదా రిపబ్లిక్ డే ఇట్లా జరుగుతున్నప్పుడు కానివ్వండి, ఉత్తమ వాలంటీర్గా, ఉత్తమ ఎన్జిఓగా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తూ ఉంటారు, అలాగా మాలాంటి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వారికి కూడా ఒక ఉత్తమ అవార్డులు కూడా ప్రకటించమని చెప్పి కూడా అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది సార్. ఈ సంస్థలకి గుర్తింపు అనేది ఒక ప్రభుత్వం ద్వారా వస్తే మంచి ఎంకరేజ్మెంట్, ఇండైరెక్ట్గా ఏంటంటే ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇంకా సమాజం ముందుకు వస్తారు. అందులో ఏంటంటే మీరు అంటూ కొంత నగదు బహుమతులు కూడా ఇస్తే బాగుంటుంది. ట్రస్ట్ కూడా ఇప్పుడు స్టేట్ వైడ్ అనుకుందాము లేదా ఇండియా వైడ్ అనుకుందాము, ఎక్కడ వాళ్ళకి ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సలేషన్స్ ఇలాంటి నగదు అవార్డులు ప్రకటిస్తే ఆ నగదును కూడా ఈ ఎన్జిఓస్ దుర్వినియోగం చేయకుండా సేవా కార్యక్రమానికి ఉపయోగించే ఒక లాభం. రెండవ లాభం ఏంటంటే మీరు ఒక ఉత్సాహాన్ని తెప్పించి మీకు గుర్తింపునిస్తే ఇంకొద్దిగా సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది. ఆ పాయింట్ ప్రభుత్వ దృష్టికి వస్తే వాళ్ళు కానీ చేస్తే ప్రజలకు ఇంకా ఎక్కువ ఇది డైరెక్ట్గా ప్రజలకి సేవా కార్యక్రమం అందించడానికి మీరు ఒక ఉత్సాహాన్ని కల్పించినట్టు వస్తుంది. Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. విలువలతో కూడిన విద్యను అందిద్దాం, విలువైన సమాజాన్ని నిర్మిద్దాం. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూరు, తిరుపతి. మరి అదేవిధంగా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కొన్ని కంపెనీస్ సిఎస్ఆర్ ఫండ్స్ అన్నారు కదా, ఆ ఫండ్స్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కృష్ణపట్నం అన్నారు, అక్కడెక్కడ జరుగుతున్నాయంటారు? అంటే నెల్లూరు జిల్లాలో మరి అనేకమైనటువంటి ఇండస్ట్రీలు ఉన్నాయండి. ఎందుకంటే కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత మరి ఈ యొక్క ప్రాంతం ఇండస్ట్రియల్ జోన్గా కూడా ఏర్పడటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన కృష్ణపట్నం పోర్టు తీసుకుంటేనే వారేంటంటే సిఎస్ఆర్ ఫండ్ అండి, కంపల్సరీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఒక వారి యొక్క ఆదాయంలో 1% 2% నామ్స్ ఉంటుంది, గవర్నమెంట్ నామ్స్. దాని ప్రకారము ఆ యొక్క పరిసర ప్రాంతాల్లోని ప్రజలు మరి వారి యొక్క ఇండస్ట్రీ నాడు పెట్టినప్పుడు కొన్ని సమస్యలు అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. స్థానిక ప్రజలు పొల్యూషన్ కానివ్వండి, రకరకాల లేదా వాటర్ ప్రాబ్లం కానివ్వండి, లేదా వీరి యొక్క బండ్లు పద్దాకి వెళ్ళటం, రోడ్డు డ్యామేజీలు అవ్వటం కానివ్వండి, ఇలాంటివి అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది జనరల్గా, అది ఏ ప్రాంతంలోనైనా. అప్పుడు ఈ యొక్క కంపెనీస్ వారు ఏం చేస్తారంటే ఈ సిఎస్ఆర్ ఫండ్ కింద ఆ యొక్క గ్రామాల్లో మరి పేద విద్యార్థులు ఉంటే చదివియటం, లేదా వారి యొక్క సంస్థ ద్వారా స్కూల్ పెట్టడం కానివ్వండి, పేద విద్యార్థులకి మంచి పౌష్టికాహారం ఇవ్వటం కానివ్వండి, లేదా ఆ యొక్క కుటుంబానికి నెలకి ఇంత ఇన్ని బీమా ఇవ్వటం కానీ, లేదా నెలకి ఇంత అమౌంట్, జనరల్గా కృష్ణపట్నం పోర్టు వారు చేశారు కూడా అండి ఇవన్నీ కూడా. ఓకే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంత్లీ కొంత అమౌంట్ ఇవ్వటం జరిగింది, రైస్ ఇవ్వటం జరిగింది, స్కూల్ పిల్లలకి యూనిఫామ్ అని, షూస్ అని, ఇలా చాలా సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన యాక్ట్ వారు ఉన్నారండి ఈ యొక్క నెల్లూరు పట్టణంలో, యాక్ట్ వారు అనేక గవర్నమెంటు ప్రభుత్వ పాఠశాలకి మరి పిల్లలు చదువుకొని అనేక స్కూళ్ళ కింద కూర్చొని చదువుకుంటుంటే యాక్ట్ వారు ఇది గమనించి మరి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి, ఎందుకంటే పొజిషన్లో ఉంటే చదువు ఎడ్యుకేషన్ బాగా వస్తుంది ఒక మంచి ఆలోచనతో యాక్ట్ వారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క నెల్లూరు పట్టణంలో అనేక ప్రభుత్వ పాఠశాలని కొంత టీం ద్వారా పరిశీలించి
అక్కడ ప్రతి స్కూల్కి ఎన్ని బల్లలు కావాలి, పిల్లలు కూర్చునేదానికి ఎన్ని బల్లలు కావాలని చూసి మరి ప్రతి స్కూల్లో కూడా యాక్ట్ వారు స్కూల్ బల్లలు ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నాం మనం నెల్లూరు పట్టణంలో ప్రతి ఏరియాలో చూస్తున్నాం, మీరు అందరూ మన ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు, ప్రతి స్ట్రీట్కి కూడా ఆ యొక్క మనకు తెలియదు ఎప్పుడో ఓల్డ్ ఉంటుంది, కొంతమంది అడ్రస్లు ఇప్పుడు చాలా ఈజీగా ఉంది. నెల్లూరు పట్టణంలో యాక్ట్ వారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క రాష్ట్రంలో చాలా బెస్ట్ మంచి కార్యక్రమం అనమాట. దీన్ని చూసి చాలామంది కూడా చేయాలి, దేశం ప్రపంచం రాష్ట్రం మొత్తం కూడా యాక్ట్ వారు చేసినటువంటి కార్యక్రమం. ప్రతి స్ట్రీట్కి కూడా బజార్ ఒక పేరు ఉంటుంది, ఆ యొక్క పేరును పెట్టడం జరిగింది. మాకు కూడా తెలియదండి, ఎందుకంటే పాతకాలం నుంచి అనేక స్ట్రీట్లకు పేర్లు ఉంటాయి కదా, మనం ఏదో కేర్ ఆఫ్గా ఏదో ఓల్డ్ చెప్పు, కానీ అలా కాదు. ఇప్పుడు ప్రతి స్ట్రీట్ టౌన్ మొత్తం కూడా సిటీ మొత్తం కూడా ఆ వీధి పేరు ఉంటుంది, వీధి పేరు నగర రోడ్డు లేదా డివిజను. ఇప్పుడు ఎవరైనా మనల్ని సపోజ్ అడిగారనుకోండి, అసలు అడగాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఈజీ, చాలా ఈజీగా ఉంది నెల్లూరు సిటీలో అడ్రస్ కనుక్కోవడం అనేది. ఇది యాక్ట్ వారు చేసినందుకు చాలా ధన్యవాదాలు. మరి యొక్క నెల్లూరు పట్టణ ప్రజల ద్వారా యాక్ట్ వారికి కూడా మేము ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క మంచి కార్యక్రమానికి. ఇది ఒక రకంగా ఎన్జిఓ చేసే సేవల కార్యక్రమం, ఇది కూడా ఎన్జిఓ, ఇది కూడా వాళ్ళు కూడా సిఎస్ఆర్ కింద చేసినటువంటి కార్యక్రమం అండి. ఇది ఒక వాళ్ళు కూడా ఒక స్వచ్ఛంద సంస్థలు ఎలాగో అలాగే చేసినటువంటి చాలా మంచి కార్యక్రమం, బెస్ట్ కార్యక్రమం. ఇవే కాకుండా ప్రతి సంవత్సరం మా యాక్ట్ చాల వారు రకరకాలైన కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ప్రజలు కనిపిస్తాయి, కొన్ని కొన్ని కనపడకుండా ఇండోర్ కొన్ని ఉంటాయి. చాలా ఆశ్రమాలకి పెయింటింగ్స్ వేయటం కూడా జరిగిందండి యాక్ట్ వారు, నేను నాకు తెలుసు చాలా. ఇలాంటివి కూడా కొన్ని సేవా కార్యక్రమాలు యాక్ట్ వారు నిరంతరం చేస్తూ ఉంటారండి ప్రజలు. మరి అదేవిధంగా మీరు ఒక ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థల ఐక్యవేదికి అధ్యక్షుడు, మీ సంస్థ ఎప్పుడు స్థాపించారు, అది ఎలా పనిచేస్తుంది, ఇప్పటివరకు మీరు ఏం కార్యక్రమం నిర్వహించారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక అని ఒక సంస్థను స్థాపించడం అది. ఇంతకుముందు ఇటువంటి సంస్థలు ఏమి లేవండి, ఇదే ఫస్ట్ టైం. ఈ యొక్క సంస్థని దాదాపు ఇప్పుడు 5 ఇయర్స్ 6th ఇయర్ ఇప్పుడు ఈ యొక్క సంస్థ రన్ అవుతుంది. ఈ యొక్క సంస్థ ద్వారా మేము అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏ ఊర్లో అంటే ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లాకి ఒక వ్యక్తిని పెట్టాము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థల ద్వారా. ఒక్కొక్క అభ్యర్థిని పెట్టి ఆ అభ్యర్థి ఆ జిల్లాను మొత్తం మానిటర్ చేసేటట్టుగా చేస్తూ స్టేట్ వైడ్ నేను అందరిని కూడా మానిటరింగ్ చేస్తూ మొన్న తుఫాను వచ్చినప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు, అంటే ఎక్కువ తుఫాను వచ్చినప్పుడు జనరల్గా ఆహారానికి ఇబ్బంది ఉంటుంది, లేదా వాళ్ళు వాటర్లో ఉంటే వాళ్ళని షిఫ్ట్ చేయటం కానివ్వండి, ఇట్లాంటివి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థల ద్వారా చేస్తున్నాం. మేము ముఖ్యంగా ఏంటంటే విద్య, వైద్యం, ఆహారం ఈ మూడు చేస్తూ ఉంటాం. ఎందుకంటే విద్య మీద చేస్తేనే డెవలప్ ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఎక్కువ విద్య మేము చేస్తాం. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారండి, వారందరికి కూడా ఎగ్జామ్ ప్యాడ్స్ ఇస్తున్నాం. దాదాపు 2500 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్యాడ్స్ కూడా తెప్పించే ఉన్నాం. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ 2 ఆర్ 3 డేస్లో జరుగుతాయి కూడా. మరి మీ సంస్థలో ఎంతమంది ఉన్నారు సభ్యులు సుమారుగా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థలో దాదాపు 2500 మంది ఎన్జిఓస్ ఉన్నారండి. మళ్ళా ఈ ఎన్జిఓస్కి అనేక మంది సపోర్టర్స్, నంబర్ టీమ్ ఉంది, వాలంటీర్ టీమ్స్ జనరల్గా. ఎందుకంటే ఈ ప్రాథమిక విద్యకి ఎందుకు వెళ్తారంటే వాళ్ళకి ఏంటంటే పిల్లలకి తెలియదు అనమాట, ఏంటి ఎట్లా స్నానం రోజు చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలని ఒక దాని మీద ఒక అవేర్నెస్ చేస్తూ ఉంటాం వాళ్ళందరినీ. తర్వాత వచ్చి 7th 10th క్లాస్కి విద్యకి, విద్య ఎంత ఇంపార్టెంట్, రేపు మన తల్లిదండ్రులు చదువుకోలేదు మరి ఈరోజు వారంతా కూడా వ్యవసాయం కూలి పనులు చేస్తే మనం అలా ఉండకూడదు అని చెప్పేసి 7th క్లాస్ నుంచి వాళ్ళందరికి కూడా ఒక మోటివేషన్, ఎందుకంటే చాలామంది మోటివేటర్స్ కూడా మన స్వచ్ఛంద సంస్థలకి సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు క్లాసులకు వెళ్ళటం, ఎలా చదువుకోవాలి, విద్య చదివితే ఏంటి మన భవిష్యత్తు అని కూడా తెలియజేయడం. కాబట్టి మేము ఎక్కువగా విద్య, వైద్యం, వైద్యం ఏంటంటే జనరల్గా ప్రతి స్కూల్లో డెంటల్ క్యాంపులు కానివ్వండి, జనరల్ క్యాంప్స్ కానివ్వండి, లేదా ఆడపిల్లలకి ఒక ప్రత్యేకమైన అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువ, వాళ్ళకి కొన్ని చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటే ఒక లేడీ డాక్టర్ ద్వారా వాళ్ళకి కొన్ని సమస్యలు, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరి నెల్లూరులో ఎన్ని ఎన్జిఓస్ ఉన్నారు, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏమున్నాయి? ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా మంచి అవేర్నెస్ ఉన్నటువంటి జిల్లా ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ మీద. ఈరోజు నెల్లూరు జిల్లాలో 325 దాకా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. 300 దాదాపు ఎక్కువ యాక్టివ్గానే ఉన్నాయి అన్ని సంస్థలు కూడా. పోటా పోటీగా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు, పోటాపోటీగా ఫ్రెండ్లీ నేచర్తో చేస్తూ ఉంటారు. కొంతమంది రక్తం దానం
రక్త బ్లడ్ క్యాంప్స్ కొంతమంది చేస్తుంటారు. కొంతమంది వచ్చేసి సమాజంలో పొల్యూషన్, పర్యావరణ పరిరక్షణ, లేదా ఈ యొక్క ఏదైనా ఒక పేదవారికి ఏదైనా సమస్య వస్తే ఆర్థిక సహాయం చేయటం, లేదా ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగిన వాళ్ళకి ఏదైనా సహాయం చేయటం, లేదా వరదలు వచ్చినప్పుడు చేయటం, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వైద్య శిబిరాలు కానివ్వండి, స్కూల్ పిల్లలకి ఏదైనా సహాయం చేయటం కానీ, పేద విద్యార్థి చక్కగా ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ చదవాలని ఉన్నాడు, అతనికి చదివే యొక్క కెపాసిటీ లేనప్పుడు మరి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా లేదా కొంతమంది దాతల సహకారంతో అతను ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తున్నటువంటి సంస్థలు కూడా ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉన్నాయండి. మరి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారంటే మీకు ఒక సంస్థ ఉండే ఉంటుంది, ఆ సంస్థ ద్వారా మీరు ఎటువంటి నిధులు సమకూరుస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు? నేనేంటంటే ఒక గీతామయి వృద్ధాశ్రమం, మరి అదేవిధంగా గీతామయి బాలభవన్, మరి గోశాల కూడా ఉండాలని గీతామయి గోశాల, వీటితో పాటు గీతామయి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని కూడా చేసి ఆ యొక్క ట్రస్ట్ ద్వారానే విద్యకి సంబంధించిన సేవా కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటాను. మరి ఈరోజు మా యొక్క వృద్ధాశ్రమంలో అనేక మంది వృద్ధులు పేదవారు ఉన్నారు, వారందరూ కూడా నిత్యం అనేక సేవా కార్యక్రమాలు ఉదయం ఆహారం దగ్గర నుంచి అన్నీ కూడా మా యొక్క ట్రస్ట్ చేస్తూ ఉంటుంది. మళ్ళా కొంతమంది దాతల యొక్క సహకారంతో, దాతలు ఏంటంటే వారి యొక్క పుట్టినరోజుల సందర్భంగా, మ్యారేజ్ డే సందర్భంగా, తల్లిదండ్రుల యొక్క ఏదన్నా చనిపోయినట్టు కార్యక్రమాలు ఇలాంటప్పుడు ఈ యొక్క ఆశ్రమాలకు వచ్చేస్తున్నారు. ఈ పిల్లల మూడు గీతామయి బాలభవన్ ఉంది, ఈ యొక్క పేద విద్యార్థులు ఉంటారండి మా యొక్క బాలభవన్లో, వారికి కూడా ఒక సపరేట్ బిల్డింగ్ కూడా కట్టించి వారందరూ కూడా ఉచితంగా విద్యను అందించడం జరుగుతుందండి. ఇప్పుడు ఫైనల్గా మీరు ఈ ఎన్జిఓస్కి ఎలాంటి సందేశాన్ని ఇస్తారు, ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే ముఖ్యంగా మరి ఈరోజు అందరికి కూడా ముందుగా వరల్డ్ ఎన్జిఓస్ డే సందర్భంగా మరి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా యాక్ట్ ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఎన్జిఓస్కి నా యొక్క ముఖ్యమైనటువంటి సందేశం అంటే మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం ఒక నిజాయితీతో ఉండాలి. ఈ యొక్క నిజాయితీతోనే మనం చేస్తున్న సేవా కార్యక్రమం ఉంటే మనకి చేయటానికి, సహకరించడానికి, దానం చేయటానికి చాలామంది దాతలు ఉన్నారు. ఎవరు చూడట్లేదులే, మనం ఏదో చేసామో అని అంటే వారు చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. నెక్స్ట్ డే మీరు వాళ్ళని ఏదైనా అడగటానికి అడిగినా కానీ మీరు వారు మీకు ఎటువంటి ఆర్థిక సహాయం అనేది చేయరు, నంబర్ వన్ సార్. నంబర్ టూ ఏంటంటే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఇండియా వైడ్ కానీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం ఎదుటివాడి యొక్క జీవితానికి ఉపయోగపడే విధంగా ఉండాలండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యని చేసామనుకోండి, వాడు చదివే వరకు కానీ వాడికి కానీ మనం కానీ సహకారం అందిస్తే, ఒకవేళ మనం చేయలేకపోయినా 10 మంది చేత చేపిస్తే వాడి యొక్క జీవితం సెటిల్ అయిపోయి వాడు చనిపోయినంత వరకు కూడా మన సంస్థని లేదా మన ఎన్జిఓస్ని గుర్తుపెట్టుకుంటారు. ఇది ఇలాంటి యొక్క పర్మనెంట్ కార్యక్రమాలని లేదా ఒక 4 కుట్టు మిషన్లు తీసుకుని 10 మంది ఆడవారికి మనం కానీ సేవా కార్యక్రమం ఒక మిషన్ నేర్పీయటం కానీ చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఆవిడ బాగు చేస్తుంది. ఇలాంటి సమాజంలో మనం ఒక సేవా కార్యక్రమం చేస్తున్నామంటే ఆ యొక్క కుటుంబంలో మార్పు రావాలి. అలాంటి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్జిఓస్ అందరికీ, మరి అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ఎన్జిఓస్ అందరికి కూడా నేను తెలియజేయటం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. నిజంగా ఈరోజు ఈ వరల్డ్ ఎన్జిఓ డే సందర్భంగా మీరు మా స్టూడియోకి ఇచ్చేసి ఈ ఎన్జిఓకి సంబంధించిన ఎన్నో విశేషాలని మరి యొక్క వివరాలు మాకు తెలియజేశారు. ఈ సందర్భంగా మీకు మా యాక్ట్ ప్రేక్షకుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్.